పనికిరాదు, అదే మగవాడు ముదిరితే దేనికి పనికిరాడు. అలాంటి మగాళ్ళందరికీ నేనున్నానంటూ ఒక సూపర్ స్కిట్ తో చేయితనివ్వడానికి వచ్చేస్తున్నారు రాకెట్ రాఘవ అలాంగ్ విత్ హిస్ టీమ్. మాలాంటి పెళ్లి కాని వాళ్ళు అందరూ సరే ఒక సంఘం పెట్టుకున్నాం, ముద్దుగా ముదర బెండకాయ సంఘం అని పేరు పెట్టుకున్నాం. గెట్టిన వాళ్ళందరూ అంటూ ఉంటారు సార్, ఆ పెళ్లి ఒక పెట్టుకున్నారు వీళ్ళందరూ అంటుంటారు, కానీ అదేం లేదు సార్, పెళ్లి మీద వ్యతిరేకతతో పెట్టుకున్నాం సార్, మీ బ్లెస్సింగ్స్ కావాలి. ఆల్ ద బెస్ట్. పాతికేళ్లు పూర్తి చేసుకున్న ఈ శుభ సందర్భంలో సిల్వర్ జూబ్లీ చేసుకుంటున్నాం. మై డియర్ సోదర బెండకాయలారా, అందరూ వెళ్ళి మీ మీ స్థానాల్లో ఆశీనులకండి. గురువు గారు జ్యోతి ప్రజ్వలన చేద్దాం. అతను ఆవేశం లప్పించేశారు మీరు అనవసరం. జ్యోతి ఎక్కడ ఏం మాట్లాడాలో తెలీదా? ఈ స్టేజ్ మీద ఆడవాళ్ళ పేర్లు వినకూడకూడదు, ఆడవాళ్ళ నాకు కూడా ఉండకూడదు ఏమనుకుంటున్నారు? సారీ గురువు గారు. ఏమన్నా తెలుసాదేవుని ఆహ్వానించండి. ఇదేంట్రా శవాల దగ్గర పెట్టినట్టుంది, మన బతుకు అదే ఎక్కువండి. చప్పట్లు. అయ్యా గురువు గారు, జ్యోతి ఆరిపోయింది. ఆరిపోయిందని జ్యోతి అన్నాడు. మళ్ళీ ఇదే ఆరిపోయిందని బ్లాక్ అండ్ వైట్ సినిమాలో దిగులు పడకండిరా. జ్యోతి వెలిగినంత సారీ హారతి వెలిగినంత మాత్రాన అమ్మాయి హారతి కూడా దీపం. అగ్ని అగ్ని గాలికి ఆహుతి అయిపోయింది. హారతి వెలిగినంత మాత్రమే ఈ అగ్ని వెలిగినంత మాత్రాన కాంతి రాదు, తాళి కట్టినంత మాత్రాన మనశ్శాంతి ఉండదని చెప్పి అగ్నిదేవుడు మనకి సింబాలిక్ గా తెలియదు. సోదరా లాస్ట్ సమావేశాలకు వచ్చినప్పుడు చెయ్యుంది కదా సోదరా, ఏమైపోయింది? మొన్న పడుకున్నప్పుడు ఈ చెయ్యి మీద ఒక ఆడదోమ వాలింది. ఆడదోమ వాళ్ళు ఈ చెయ్యి ఎందుకని దాన్ని నరికేసుకున్నాను గురువు గారు. అది ఆడదోమని మీకు ఎలా తెలిసింది? మగదోనం అయితే రక్తదానం చేసేది, రక్తం పీల్చిందంటే అది ఖచ్చితంగా ఆడదోమ అయి ఉంటుంది. సోదరా సోదర బెండకాయలారా, సోదర బెండకాయలు, మీరందరూ నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. మై డియర్ సోదర బెండకాయలారా, ప్రేమ అంటే వయసులో వచ్చే వైరస్ లాంటిది, పెళ్లి చూపులు అంటే ట్రయల్ రూమ్ కి వెళ్లి బట్టలు సైజ్ చూసుకుని రావడం లాంటిది, పెళ్లి అంటే ఆగిపోయిన సినిమాకి 100 డేస్ ఫంక్షన్ చేయడం అంటే డైరెక్ట్ గా తల తీసి పుల్లు నోట్లో పెట్టేయడమే. మీలో స్ఫూర్తి ఏ మాత్రం తగ్గలేదని రుజువు చేశారు కాబట్టి కొట్టండి. మన సంఘం 25 దాకా వచ్చిందంటే దానికి కారణం మనందరం సింగిల్ గా ఉండడమే. మింగిల్ అయి ఉంటే బతికి ఎప్పుడో ఎంగిల్ అయిపోయి ఉండేది. మన పెద్దవాళ్ళు ఎప్పుడు చెప్తూ ఉంటారు పెళ్లి చేసుకోరా పెళ్లి చేసుకోరా అంటుంటారు, వాళ్ళు సింబం పోయింది చేసి వదిలేస్తారు. ఆ తర్వాత పెళ్లైన మగవాడి జీవితం ఎలా ఉంటుందో తెలిసిన సోదరులారా, ఫైర్ లేని పంటలాగా, ఫైర్ లేని మంటలాగా, వైర్ లేని కరెంటు లాగా బతుకంతా బంటులా ఉంటుంది సోదరులారా. ఇప్పుడు ఎవరన్నా ప్రశ్నలు ఉంటే డౌట్స్ ఉంటే నన్ను అడగొచ్చు. నాదో సందేశం అడుగు. సందేహమా సందేశమా? సందేశం కాదురా సందేహం. అదే సందేహం. బ్యాచిలర్ లైఫ్ కి పెళ్లి అయిన తర్వాత తేడా ఏంటి? బ్యాచిలర్ గా ఉన్నప్పుడు ఏది పడితే అది తినొచ్చు, పెళ్లి అయ్యాక ఏది పెడితే అది తినాలి. అంతకంటే నీచి నికృష్టమైన దరిద్రమైన బతుకు ఎవరికి ఉండదు, కూర్చో. ప్రతి మగవాడి విజయం వెనకాల ఆడది ఉంటుంది అంటారు కదా. ప్రతి మగవాడు విజయం వెనకాతలో ఒక ఆడది ఉండడం కాదు, మగవాడు భుజం మీద విజయాన్ని వేసుకుని వెళ్ళిపోతుంటే ఆడది వెనకాతలో ఫాలో అవుతూ ఉంటుంది. కష్టపడి యుద్ధం చేసి మనం గెలిస్తే నేను ఆర్తిస్తే గెలిచారు, నేను బొట్టు పెడితే గెలిచారు, నేను ఎదురొస్తే గెలిచారు అని చెప్తుంటారు. ఇవన్నీ తప్పు సోదరులారా, ఇలాంటివి ఎప్పుడు మనం యాక్సెప్ట్ చేయకూడదు. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే శాలరీ మనం తీసుకొస్తే షాపింగ్ వాళ్ళు చేస్తున్నారు, పంటలు మనం పండిస్తే ఫలాలు వాళ్ళు అనిపిస్తున్నారు, మందు మనం తెచ్చుకుంటే మంచూరియా వాళ్ళు తింటున్నారు సోదరులారా. అసలు జీవితం అంటే ఏంటి గురుగారు? అసలు జీవితం అంటే ఏంటంటే బ్యాచిలర్ లైఫ్ బరడు లాంటిది నాయన. బరడుగా ఉన్నప్పుడు ఎక్కడికైనా ఎగరొచ్చు, ఎప్పుడైనా ఎగరొచ్చు, ఎక్కడైనా వాళ్ళొచ్చు, అంత హ్యాపీగా ఉంటుంది నాయన, అంత హ్యాపీగా ఉంటుంది. ఇక్కడ డైలాగ్ ఎక్కడుందో కనబట్టలేదు. కొత్త సభ్యుడు వచ్చినట్టున్నాడు సార్. నమస్కారం అండి. సార్ శుభలేఖ తీసుకు. శుభలేఖ ఏంటిరా? ఇదే తగులుతున్న అగ్ని పర్వతం.
ఈడు మందగం శుభలేఖ తెచ్చిన చంపేస్తాను గురువు గారు. బెండకాయలారా ఆగండి, పెళ్లి చేసుకున్న వాళ్ళందరినీ మనం చంపేయగలమా? చంపేయాలి గురువు గారు. వద్దు, వాళ్ళలో పెళ్లి చేసుకోవాలి అనే ఆలోచన మాత్రమే మనం చంపేయాలి. చంపేయాలి. సోదరా ఇలారా, పెళ్లి చేసుకుని ఏం చేస్తావు? కాపురం చేస్తానండి. నువ్వు కాపురం చేస్తావా కాకరకాయ కూర చేస్తావా అని అడగట్లేదు. చాలా మంది అంటుంటారు ఒక వయసు వచ్చాక పెళ్లి చేసుకోవాలి, రాత్రి అయితే వైఫ్ ఉండాలి అంటారు. వైఫ్ లేకపోతే వైఫై ఉందిగా, వైఫై ఉందిగా. అదే సార్, అలా చింపేస్తున్నారు. రే, ఇప్పుడు నేను చింపింది కాగితమేరా? పెళ్లి అయితే నీ బతుకంతా చిరిగిపోతుందిరా. దాన్ని ఎందుకు చింపానో తెలుసా? అమ్మాయి పేరుకు ముందు చీ లా సౌ అన్నారు, అబ్బాయి పేరు ముందు ఒకే అక్షరం చీపుగా చీ అని పెట్టారా. వాడి బతుకును అప్పుడే చీ కొట్టేస్తున్నారు. కొత్త అర్థాన్ని ఇచ్చాడు. అర్థం చేసుకోరా, చీ లా సౌ. సౌ అంటే ఏం తెలుసా? వంద. అమ్మాయికి వంద ఏనుగులు బలం ఉందిరా, తొక్కేస్తారు తొక్కేస్తారు. కొత్త విషయం చెప్పావు రాఘవ, ఎక్కడికో వెళ్ళిపోయావు. గుడి వేసుకుంటే వానాకాలం, కూలర్ వేసుకుంటే ఎండాకాలం, స్వెటర్ వేసుకుంటే చలికాలం, అదే పెళ్ళాం తీసుకెళ్తే పోయే కాలం. తమ్ముడు కూర్చోబెట్టండి. ఇంకో కొత్త సభ్యుడు మన సంఘంలో చేరినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మరి ఈ విధంగా చూసుకుంటూ ఉంటే సోదరులారా, సోదరులారా, బెండకాయ సోదరులారా, సొంగలు కార్చడం ఆపండి. వాన వచ్చే ముందు మట్టి వాసన, మట్టి కొట్టుకుపోయే ముందు ఆడవాసన రావడం కామన్. ఈ సందర్భంలో మీకు ఇంకో ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. ఎండల్లో తిరగకండి, వరదెబ్బ తగులుతుందని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. కానీ వరదెబ్బ తగిలేదు ఒక సీజన్ లోనే, ఏ సీజన్ లో అయినా ఏ రీజన్ లేకుండా తగిలేది జడదెబ్బ. జడదెబ్బ సినీ దర్శకులు ప్రముఖులు మన జక్కన్ గారు రాజమౌళి గారికి ఎంతో కృతజ్ఞతగా ఉండాలి, ఎందుకంటే మన సంఘానికి వారు ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. ఎలా గురువు గారు? మగధీర సినిమాలో రామ్ చరణ్ గారు నడపడానికి మగ గుర్రాన్ని వాడారు తప్ప ఆడ గుర్రాన్ని వాడలేదు. ఆ విధంగా ఈగ సినిమాలో చూసినట్టయితే మగ ఈగను పెట్టారు. మరొకసారి సభామూలకంగా తెలియజేస్తున్నాను, ఈ మధ్య వచ్చిన బాహుబలి సినిమాలో మరి రానా గారు యుద్ధం చేయడానికి దున్నపోతును పెట్టారు కానీ గేది పిల్లను పెట్టలేదని చెప్పి అదే విధంగా మన సగాన్ని అల్లరి నరేష్ గారు బెండప్పారావు అని పేరు పెట్టుకుని కూడా మనం సపోర్ట్ చేశారు కాబట్టి వారికి కూడా ఏమ పిచ్చి పిచ్చిగా ఉందా నీకు? బెండకాయ సంఘం మేమేదో మీటింగ్ అగ్ని పర్వతం కరెక్ట్ గా కొలిస్తే బెండకాయ అంత లేవు. రెండు అడుగులు చెప్పులు వేసుకుని వచ్చి దొండకాయ అంత కూడా లేవు, నన్ను బెండకాయ అంటావా? పిచ్చి పిచ్చిగా మాట్లాడకు, నాలో నిద్రపోతున్న జంతువుని నిద్ర లేపుతున్నావు. పిల్లి లేసే పీకేదే లేదు ఇక్కడ. నా గురించి నీకు తెలియదు. చిచ్చి, మీతో మాట్లాడడం చూసారా? నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. నేనేమనుకుంటున్నాను తెలుసా? ఏమనుకుంటున్నావు? నీ చెప్పుతో నిన్నే కొట్టేద్దాం అనుకుంటున్నాను. సోదరులారా కూర్చోండి, చలించకండి, సంఘం కాల్చకండి. మన బెండకాయ సంఘం ఈ విధంగా ముందుకెళ్ళిపోవాలి. ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది. పాతికేళ్ళు కష్టపడి సంఘాన్ని నిలబెట్టాను సార్, ఒక కొప్పు దెబ్బకి కొప్ప పూలు పోయింది సార్ సంఘం అంతా. అయినా దేవుడు ఉన్నాడే, స్వార్థం ఎక్కువ సార్. అందం అంతా తీసుకెళ్లి ఆడవాళ్ళ దగ్గర పెట్టి దాన్ని చూసి టెంప్ట్ అయ్యి కక్కుర్తి మగవాళ్ళకి పెట్టాడు. ఇంకెందుకు వచ్చావు? అంత సీన్ ఏం లేదు నువ్వు తిప్పుకుంటూ రావడానికి. నాకు తెలుసులే నువ్వు పెద్ద బెండకాయ అని. అసలు పవన్ హైట్ గురించి మాట్లాడుతుంటే కామెడీగా ఉంది. బాగుంది ముదురు బెండకాయ సంఘం, చాలా బాగుంది. ఏదైనా కూడా ఒక సాంగ్ గుర్తొస్తున్నాను, ఆడదాని ఓర చూపులు జగాన ఓడిపోని ధీరుడు ఎవడ. మనం ఒకటేనయ్యా, మనం ఓన్లీ గన్ను లాంటోడు, వాళ్ళు మిసైల్ లాంటోడు. గన్ను మహా అయితే ఇద్దరు ముందు చంపుతుంది, మిసైల్ మొత్తం ఆడొక మిసైల్ లో వచ్చి మొత్తం లేపేసాడు. నేను బాగుంది, వెరీ గుడ్. ఇంకొక ముద్దు ఇక్కడ పెట్టు, అక్కడ పెడితే సెన్సార్ కట్టు, నీ ఆత్రము తగ్గించవే నా మీద ఒట్టు. ఐ లవ్ యూ అనసూయ. ఏమండి, మేము డాన్సర్లనే కాదు మిమిక్రీ కూడా వచ్చు. 80 సంవత్సరాల బామ్మ మాట్లాడు.
వాడితే ఎలాగుంటారో మిమిక్రీ చేయనా? దానికి మిమిక్రీ అవసరం లేదు, నువ్వు మామూలుగా మాట్లాడు, అలాగే వస్తుంది. మీరు అందంగా అవటానికి చాలా వైద్యాలు చేయించుకున్నారు కదా, ఈ కదా తెలుసు, వైద్యం వికటించినట్టు కనపడుతుంది. అబ్బాబ్బాబ్బా, ఎన్ని ఊర్లు తిరిగా ఏదో కావాలంటారు, ఏం కావాలి? రిటైర్ కావాలి.